మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారే కాకుండా ప్రవక్త తరువాత సహాబా కూడా ఎప్పుడు కూడా తమ వైపు నుండి ఏ మాట కూడా చెప్పలేదు. మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వారి కాలంలో ఒక సంఘటన జరిగింది. ఏం సంఘటన జరిగింది? ఒక సహాబీ అబ్దుల్లా బిన్ ఉజాఫా సహమి రదియల్లాహు వారిని, అన్సారి సహాబీ, ఆ సహాబీ రదియల్లాహు వారిని ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వారు కొంతమంది సైన్యాన్ని ఇచ్చి పంపించారు. అమీర్గా తయారు చేసి ఆయనకి అమీర్గా పెట్టారు, ఇమామ్గా పెట్టారు. పంపించి ఆ సైన్యాన్ని పంపించారు. అమీర్ యొక్క మాట వినాలి మీరు అని అందరూ వింటున్నారు. అమీర్ యొక్క విధేయత చూపిస్తున్నారు. అమీర్ గారికి కోపం వచ్చేసింది. ఆ అన్సారీ సహాబీకి కోపం వచ్చేసింది. అబ్దుల్లా బిన్ ఉజాఫాకి కోపం వచ్చి అన్నాడు, ఏయ్ మీరంతా కూడా కర్రలు కూడబెట్టండి అన్నాడు. కూడబెట్టారు. మంట వేయండి అన్నాడు. మంట వేశారు. అందులో దూకేయండి అన్నారు. అందరూ ఆలోచించారు, ఇదేంటి కర్రలు కూడబెట్టమన్నాడు, కూడబెట్టాం, మంట వేయమన్నాడు, వేసాము, దూకేయమంటాడండి. ఈ అగ్ని నుండే మేము రక్షణ పొందటానికి కల్మా చదివాం, లా ఇలాహా ఇల్లల్లా, ఇప్పుడు ఈ అగ్నిలోనే దూకమంటాడేంటి? లేదు, మేము ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విషయం అడుగుతాం, ఒకవేళ ఆయన ఖచ్చితంగా మీరు దూకవలసిందే అంటే మేము దూకేస్తాము. వారు దూకలేదు. అలా మంట చల్లారిపోయింది. ఆ తర్వాత ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమక్షంలో ఈ విషయం పెట్టారు. ఇది ఎక్కడుండండి? సహీహ్ బుఖారీలో హదీస్ వస్తుంది. హదీస్ నంబర్ అండి 4340 అండి, 4340. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలో ఈ విషయం చెప్పిన తర్వాత ఖురాన్లో ఆయత్ దిగిందండి. 4వ సూరా నిసా ఆయత్ నంబర్ 59 దిగిందండి. అందులో అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఏమంటున్నారు? يا ايها الذين امنوا اطيعوا الله واطيعوا الرسول واولي الامر منكم فان تنازعتم في شيء فردوه الى الله والرسول ان كنتم تؤمنون بالله واليوم الاخر ذلك خير واحسن تاويلا. విశ్వసించిన ఓ ప్రజలారా, మీరు అల్లాహ్ మరియు ప్రవక్త యొక్క విధేయత చూపించండి. దానితో పాటు మీలో ఉన్నటువంటి అమీర్ యొక్క మాట కూడా వినండి. ఒకవేళ మీలో అమీర్ యొక్క మాట తర్వాత విభేదం వస్తే మీరందరూ అల్లా మరియు ప్రవక్త వైపు మరలండి. మీకే గనక అల్లా మరియు పరలోకం పట్ల విశ్వాసం ఉంటే ఇలా చేయండి, ఇది మీకు పర్యావాసనము చాలా మంచిది. ఈ ఆయత్ దిగిందండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వారు అప్పుడు ఈ ఆయత్తును చెప్పి చివరిని ఒక మాట అంటారు. ఏమంటారు? అత్తాఅతున్ ఫీ మారూఫ్, మంచిలోనే మీరు ఎవరినైనా అనుసరించండి, విధేయత చూపించండి మంచి విషయంలో. లా తాఅతున్ ఫీ మాసియా, అవిధేయత విషయంలో మీరు ఎవరిని కూడా అనుసరించకండి. చూసారా, అగ్నిలో దూకండి అంటే వారు దూకలేదు. సహాబా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఒకవేళ మీరు దూకేసినట్లయితే శాశ్వతంగా అందులోనే ఉంటారు. అందుకే కొంతమంది నాయకుల్ని పెడతారు, ఇమాముల్ని, అమీర్ల్ని, వారికి ఏదో కోపం వచ్చి స్వయంగా డిసిషన్ తీసుకుంటారు. ఆ డిసిషన్ మీద ఎవరైనా ఫాలో అయిపోతే మాత్రం వారికి నష్టం అవుతుంది. తర్వాత కాబట్టి వషావిరు ఫిల్ అమర్ అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తాలా. ఒకవేళ మీకు ఖురాన్ హదీస్ దొరకకపోతే మీరు మషూరా చేయండి, సలహా తీసుకోండి అన్నారు. కాబట్టి ధర్మం విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి, సలహా తీసుకోవాలి. నేను అమీర్, నేను పెద్దని, నేను డిసిషన్ తీసుకుంటానంటే కుదరదు. ఇక్కడ సలహా తీసుకోవాలి, ఖురాన్ హదీస్ విషయం లేకపోతే.